రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారంలో భార్గవి అనే యువతి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. పక్కాగా ఇది పరువు హత్యేనని, కుటుంబ సభ్యులే హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బయట వాళ్లే హత్య చేశారంటూ ఒక యువకుడిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు భార్గవి కుటుంబ సభ్యులు. ఒక యువకుడితో భార్గవి ప్రేమలో ఉందనేది స్థానికుల వాదన. ఇది నచ్చని తండ్రి యువతి సోదరుడు పలుమార్లు హెచ్చరించారు. అయినా యువతి తీరులో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఫ్యామిలీలో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో కుటుంబ సభ్యులే ఆమెను హత్య చేసి ఉంటారని స్థానికులు చెప్తున్నారు. అయితే భార్గవి తండ్రి బంధువులు మాత్రం సదరు యువకుడిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. వాళ్ళ తండ్రి ఉన్నారు భార్గవి వాళ్ళ ఫాదర్, ఒకసారి మాట్లాడదాము. అసలు ఏం జరిగిందండి? ఒకవైపు మీ భార్యనే చంపిందనే చెప్పి ఒకవైపు వినిపిస్తూ ఉంది, అసలు ఏం జరిగింది? కుదురు చంపుకుంటురా మేడం, నేను పనికి వెళ్ళిన కర్మ కట్టుకు పనికాడికి వెళ్ళి నేను ఫోన్ చేస్తే బయకాడికి పోయి మొడం మలిపి వచ్చినామని చెప్పిన. అంటే మలిపి వచ్చినాం అయ్యా, మలిపి వచ్చినాం, నా ఇల్లు మునుగుతుంది, ఎవరు రా ఇంట్లోకి వస్తున్నాం, ఎందుకు రా ఇంట్లోకి వస్తున్నాం, సంపతవారా అన్నాను. ఆ మాట ఒకటి వినిపించింది అంతే. నేను ఆడికెళ్ళి వస్తూనే ఉన్నా, ఇంటికి వస్తూనే ఉన్నా. ఇంటికి వచ్చేవరకాల ఆమె వ్యవసాయ పడిపోయింది, ఆమె అమ్మాయి ఆడదంటే ఆ తర్వాత తీసింది గొడవ దూకి ఉరికిందంట మేడం. అంటే ఎవరు ఆ గోడలోకి ఉరికింది? ఎవరు ఆ భార్గవికి ఇంకెవరో వ్యక్తితో పరిచయం ఉంది? మీరెవరో మీ చుట్టాలకి ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఇవన్నీ అసలు ఏంటి, ఏం జరుగుతుంది అసలు? మేము అనుకున్నాం మేడం, అన్న అడితే మా బిడ్డను అడినాం, మేను వాళ్ళకి ఇచ్చేదాం అనుకుంటే మేము మేనాయం చేసుకొని బయట ఆయన చేసుకుంటాను అన్నాడు. సరే అట్లయినా సరే మళ్ళీ అన్నీ మంచిగా అయినాక చూద్దాం, తర్వాత చేద్దామని మేము అనుకున్నాం మేడం. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు భార్గవి ఇష్టపడిన వ్యక్తి పేరేంటి? ఆయన పేరు నాకు తెలియదు మేడం, పేరు తెలియదు నాకు. ఏం జరిగింది నిన్న? అతను ఏమైనా ఇంట్లోకి రావడం జరిగిందా? అది ఎవరైనా చూసారా? ఇంట్లోకి వచ్చాడంట, ఇంట్లోకి వచ్చి మా భార్య చూడగానే సంపద అనగానే నిన్న ఏమంటా ఏమంటా ఫోన్లో ఒకటి నాకు వినిపించింది. వినిపోయాక అతను ఆమె బేవాసలా కింద పడిపోయింది కథ, గోడ దొంగి ఉరికిండట మేడం. అయితే ఇప్పుడు నీ బిడ్డను ఎవరు చంపారని మీరు అనుకుంటున్నారు? మరి వాళ్ళ మీద నాకు అనుమానం ఉంది మేడం. నాకు తల్లి దగ్గర పిల్ల దగ్గర పడిపోయిందంటే ఫోన్ చేసినా ఉరికొచ్చిన వాళ్ళం మేము. అంటే భార్గవిని ఎవరైతే శశి అన్న అబ్బాయి చంపాడు అనేది మీరు అంటున్నారు? ఆడే చంపిండు, ఎవరు చంపలే, ఆడే చంపిండు. ఆయన మీదనే అనుమానం ఉంది. కన్న తల్లి కన్న తల్లి అని అంటారు, కానీ కన్న తల్లి ఏ లెక్కలో చంపుకుంటుంది? ఎవరైతే శశి అనే వ్యక్తి తమ కూతుర్ని చంపేసి తనని ఈ విధంగా చేశాడనేది ఒకవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు, భార్గవి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్నటువంటి ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. విడి జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ 9 ఇబ్రహీంపట్నం నుంచి. అది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి హత్యే. సీన్ ఆఫ్ అఫెన్స్ని బట్టి ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. భార్గవి సోదరుడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మర్డర్గా దీన్ని నమోదు చేశారు. భార్గవి సోదరుడు ఈ సమాచారం ఇచ్చారంటే ఘటన జరిగిన కొద్దిసేపటికే అతను ఇంటికి చేరాడన్నారు. ఆ టైంలో అసలు ఏం జరిగింది భార్గవి సోదరుడి మాటల్లోనే విందాం. భార్గవి సోదరుడు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. అసలు ఏం జరిగింది అంటే నేను బాయకాడికి వచ్చినా మ్యామ్, బాయకాడికి వచ్చిన కిటికీలకి ఏం చూస్తే అక్క చేత ఒకటే అనవాడు, అక్క చేత కూడా అన్నాడు, మమ్మీ నాన్న చూసి కింద పడిపోయింది. డాక్టర్ని పిలిస్తే అక్క చనిపోయింది అని చెప్పాడు. మమ్మీ హాస్పిటల్ తీసుకొని పోమని చెప్తే తీసుకుపోయినాం నేను హాస్పిటల్. పరువు హత్య అంటున్నారు, అంటే మీ అక్కకి వేరే అబ్బాయితో రిలేషన్ ఉంది, లవ్లో ఉంది. సో దాని కారణంగా అబ్బాయి ఇంటికి వచ్చాడు, ఆ తర్వాత మీ అమ్మకి అక్కడ కొంత అబ్బాయితో గొడవ అయింది, ఆ తర్వాత ఇదంతా జరిగింది అంటున్నారు. నీకేమైనా తెలుసా ఇంట్లో వేరే అబ్బాయిని కూడా ఇచ్చి చేద్దాం అనుకుంటున్నారు అని? అంటే బావకి ఇస్తా అన్నారు మ్యామ్, అయితే బావకి ఇస్తా అన్నారు, చూస్తా అన్నారు, అంతే. అంతకుమించి నాకేం లేదు. ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతను నువ్వు ఎప్పుడైనా చూసావా? ఎప్పుడైనా ఇట్లా మీ అక్క గురించి ఇలా మాట్లాడడము, ఇష్టపడుతున్నానని చెప్పడం లాంటివి ఏమన్నా నీకు తెలిసాయా? తెలియదు మ్యామ్. భార్గవికి ఒక అబ్బాయితో గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రేమ వ్యవహారం ఉందనేది ఒక అంశం. అయితే ఇంట్లో కూడా వేరే అతనికి ఇచ్చి చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు అనుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా నిన్న అబ్బాయి వచ్చి మాట్లాడుతున్నటువంటి సమయంలో తల్లి కూడా అక్కడికి వెళ్ళింది, తనకి వేరే పెళ్లి చేయాలని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి శశితో మాట్లాడినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది మాత్రం పోలీసు ఇన్వెస్టిగేషన్లోనే బయటపడాల్సిందిగా కూడా తెలుస్తోంది. విడి జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ 9 ఇబ్రహీంపట్నం నుంచి.